ఆరు నెలలు టీడీపీకి గడ్డుకాలమేనా? ఐటీ దాడులతో చంద్రబాబు సర్కార్ నిజాయితీని నెగ్గి తేల్చే పనిలో పడిందన్నది తేటతెల్లమవుతోంది. గత నాలుగేళ్లుగా విపక్షాలు, ప్రజా సంఘాలు సర్కార్లో కొందరు అడ్డగోలుగా చేస్తున్న అవినీతిని ప్రశ్నించిన ఎన్డీఏలో కొనసాగడం టీడీపీ సర్కార్కి వరంగా మారిందనే టాక్ ఇప్పుడు బయటకు వస్తోంది. వాస్తవానికి ఒక ఏడాది కిందటే కేంద్రం చేస్తున్న అవమానాలు భరించలేక బయటకు రావాలనుకున్న టీడీపీకి మోదీ బృందం చుక్కలు చూపిస్తుందనే అనుమానంతోనే చివరికంటూ పొత్తు కొనసాగించారని టీడీపీ వర్గాల్లో గుసగుసలు బయలుదేరాయి. ఇప్పుడు రాజకీయంగా పొత్తికి రామరామ్ కొట్టకపోతే బీజేపీ ఏపీలో బలపడడం, ఫైనల్ గా అది టీడీపీకే ముప్పుగా మారుతుందన్న అంచనాలతో ఎన్నికల ముందు చంద్రబాబు వ్యూహాత్మకంగా బయటకు వచ్చి కేంద్రం దగా చేసిందని అధికార పక్షం పాత్ర నుంచి విపక్ష పాత్రను ఒక్కసారిగా నెత్తికెత్తుకున్నారు. ధర్మ పోరాటం అంటూ ఆయన మోదీ సర్కార్పై యుద్ధం ప్రకటించి రాజకీయ ప్రయోజనాలే తమ పార్టీ అంతిమ లక్ష్యమని మరోసారి చాటి చెప్పారు. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీకి ఆడింది ఆట, పాడింది పాట. కానీ ఇప్పుడు మోదీ ప్రధాని, ఆయన వ్యూహాలు ప్రత్యర్థులను ఉడికించేలా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా తమకు ఎదురు నిలిచిన వారి చేత మూడు చెరువుల నీళ్లు తాగించడంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సిద్ధహస్తులు. దాంతో వారు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్లలో తమ ప్రత్యర్థులకు రుచి చూపించిన మడత కాజాలు, ఏపీకి కూడా ఖాయమన్న సంకేతాలు చంద్రబాబుకి ముందే వచ్చాయి. కానీ కమలనాథులకు ఎదురు నిలవడమే ఓట్లు కురిపించే తారక మంత్రంగా తన వ్యూహాన్ని మలిచారు చంద్రబాబు. దాంతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటే టీడీపీకి మైలేజ్ పెరుగుతుందనే లెక్కల్లో ప్రతి అంశాన్ని మోదీతో ముడిపెట్టి చర్చ పెడుతూ వస్తున్నారు చంద్రబాబు. మోదీ టీంకి అదే కావాలి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న తమ ప్రత్యర్థులకు ఇదో హెచ్చరికలా పనిచేస్తుందని కాషాయ దళపతులు ఈ ఫార్ములాని వినియోగిస్తున్నట్లు తమిళనాడు రాజకీయం స్పష్టం చేసింది. ఏపీలో జరిగిన అవినీతిని సాక్ష్యాలతో జనం ముందు పెట్టి రాబోయే రోజుల్లో ఓట్లకు వెళ్లే ప్లాన్ ఎలా ఉంటుందన్న లెక్కల్లో కమలం ఉందంటున్నారు విశ్లేషకులు. చాలా కాలంగా పార్టీ నేతలు ఆరోపిస్తున్న ఆరోపణలు, నిజాలు తాజాగా చేస్తున్న దాడులతో తేటతెల్లమయ్యి టీడీపీ చెప్పే నిజాయితీ గాని కేంద్రం నుంచి ఏమీ రాలేదన్న మాటల్లో సత్యం లేదనేందుకు ఆర్థిక నిఘా బృందాలను రంగంలోకి దింపారంటున్నారు. ఐటీ తరువాత ఈడీ, చివరిలో సిబిఐ సీన్లోకి వచ్చి అక్రమార్కుల చిట్టా జనంలో పెట్టేస్తారన్న టాక్ హస్తినలో బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కేవలం 25 ఎంపీ సీట్లే ఉన్న ఏపీలో ఏం జరిగినా జాతీయ పార్టీలు పెద్దగా దృష్టి పెట్టే అవకాశాలు ఏమీ ఉండదని, జాతీయ స్థాయి రాజకీయాల్లో వేలు పెట్టే పని చంద్రబాబుకు లేకుండా చేయాలని కమలనాథులు కాలు దూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపీ సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు తమ సంస్థలకు దక్కించుకోవడం, తరచూ ఎస్టిమేట్లు పెంచుతూ రావడం అనేక ఆరోపణలకు దారితీసిన సర్కార్ వీటిపై వివరణలు ఇచ్చిన సందర్భాలు తక్కువ. దాంతో తాజాగా చేపట్టిన దాడుల్లో ఈ కాంట్రాక్టులు పొందిన సంస్థల డబ్బు ఎక్కడికి చేరిందనే తీగలాగే పనిలో పడ్డారు ఐటీ అధికారులు. పక్కా సమాచారంతోనే వీరంతా రంగంలోకి దిగారంటున్నారు. ప్రస్తుతానికి టీడీపీ ఈ దాడుల వల్ల రాజకీయ ప్రయోజనం పొందిన టీడీపీ నేతల పలువురు వైసీపీ అధినేతల కోర్టులు చుట్టే తిరిగే పని మాత్రం తప్పదంటున్నారు న్యాయ నిపుణులు. ఇంకా ఈ లిస్టులోకి ఎవరెవరు వస్తారో తేలాల్సి ఉంది. ఏపీలో ఆదాయపు పన్ను శాఖ దాడులకు ముందే సర్కార్కి ఉప్పందడంతో ముఖ్య నాయకులతో తస్మాత్ జాగ్రత్త అని అధినేత కేబినెట్ సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. దాంతో చాలా మంది అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. ఇలా దాడులు చేస్తే సెక్యూరిటీ సైతం ఇవ్వమనే రీతిలో ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంతో కేంద్ర బృందాలు మరింత సీరియస్ గా ఉన్నాయని, మరిన్ని దాడులతో సంగతి తేల్చాలని సిద్ధమైనట్లు కమల దళంలో ఆఫ్ ది రికార్డుగా వినిపిస్తోంది. ఆర్థిక నేర నియంత్రణ విభాగాల దగ్గర లిస్టు ఉందని, దాని ప్రకారం వరుసగా రాజకీయాలను, వ్యాపారాలను మిళితం చేస్తూ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందిన వారికి చుక్కలు చూపించడం ఖాయమని తెలుస్తోంది. ఆధారాలు లభించాక సిబిఐ బృందాలు కేసులు నమోదు చేస్తాయని కూడా పసుపు దళంలో ఆందోళన వ్యక్తమవుతున్నా, ఏపీ అభివృద్ధికి పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు రాకుండా ఈ దాడులంటూ మంత్రి లోకేష్ నుంచి క్రింది స్థాయి వరకు నేతలు ప్రచారం మొదలుపెట్టారు. భవిష్యత్తులో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చినా రాజకీయ లబ్ధి ఇప్పుడు ప్రధానమనే ధోరణిలో టీడీపీ ముందుకు వెళ్లడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. మొత్తానికి ఏపీలో జరుగుతున్న ఐటీ దాడుల వ్యవహారం మాత్రం మోదీ వర్సెస్ చంద్రబాబు గానే తప్ప రాష్ట్రానికో తమకో వచ్చే నష్టం ఏమీ లేదని సామాన్యులు భావిస్తున్నట్లు, వీరిద్దరి పోరాటాలు వినోదంగా తిరగిస్తున్నారని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు.